హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఇంటి అమ్మాయి. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ వచ్చేసి టూటీ ఫ్రూటీ. ఎస్, మనం జనరల్గా టూటీ ఫ్రూటీని కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో, బ్రెడ్స్లో, కుకీస్లో, దిల్ పసంద్, దిల్ కుష్, బన్, ఇంకా చాలా చాలా వాటిల్లో చూస్తుంటాం, యూజ్ చేస్తుంటాం కదా. పైగా దీన్ని పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడుతుంటారు కదా. అలాంటి టూటీ ఫ్రూటీని మనం ఇంట్లోనే హైజీనిక్గా జస్ట్ 20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను టూటీ ఫ్రూటీ చేయడాని కోసం పపాయా యూస్ చేస్తున్నాను. మామూలుగా దీన్ని వాటర్మిలన్తో కూడా చేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక పచ్చి బొప్పాయిని తీసుకొని పీల్ చేసుకొని దాన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పపాయా పీసెస్ని వాటర్లో వేసి 5 మినిట్స్ ఉడకబెట్టాలి. ఇలా చేయడం వల్ల పపాయాలోని పాలన్నీ పోయి పీసెస్ సెమీ ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పీసెస్ని వాటర్ నుంచి ఫిల్టర్ చేసుకుందాం. తరువాత ఒక కడాయిలో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని 1 కప్ షుగర్ వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి షుగర్ని కరిగించుకోండి. షుగర్ కరిగాక బాయిల్ చేసుకున్న పపాయా పీసెస్ని కూడా దాంట్లో యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ ఆ పపాయా పీసెస్ని షుగర్ వాటర్లో ఉడకనివ్వాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూస్తే ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు పపాయా పీసెస్కి పర్ఫెక్ట్ స్వీట్నెస్ వచ్చినట్టు. ఇప్పుడు దాంట్లో 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఒకసారి ఎసెన్స్ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయినట్టే. వాటిని కలర్ఫుల్గా చేయడం కోసం ఇప్పుడు వాటిని మీకు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని బౌల్స్లో సపరేట్గా తీసుకోవాలి. నేను 3 కలర్స్ యూస్ చేస్తున్నాను, సో 3 బౌల్స్లో పీసెస్ని తీసుకుంటున్నా. ఇక్కడ నేను రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. కలర్ పౌడర్ యూజ్ చేసినా పర్వాలేదు, డ్రాప్స్ యూజ్ చేసినా కూడా పర్వాలేదు. బట్ ప్రతి కలర్ని మిక్స్ చేసేటప్పుడు డిఫరెంట్ స్పూన్స్ యూజ్ చేయాలి. లేదంటే ఒకదాని కలర్ ఇంకో దానికి అంటుకొని కలర్ పర్ఫెక్ట్గా రాదు. కలర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 12 అవర్స్ వాటిని వదిలేస్తే పపాయా పీసెస్ కలర్స్ని బాగా పీల్చుకుంటాయి. టువెల్ ఆస్ తర్వాత వాటిని పేపర్ టవర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసి ఒక 10 మినిట్స్ వాటిని అలా ఉంచేస్తే వాటికి ఉన్న షుగర్ సిరప్ మొత్తం పోయి అవి డ్రై అవుతాయి. టెన్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్లో నుంచి వాటిని తీసేసి అన్ని కలర్స్ని కలిపేసుకుంటే కలర్ఫుల్ అండ్ స్వీట్ టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయినట్టే. ఇవి మీరు చేసుకునే ఐస్ క్రీమ్స్లో కానీ కేక్స్